ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము దశమ స్కందము ఉత్తర భాగము. ఈరోజు మనము 8వ భాగం తెలుసుకుంటున్నాము. అనిరుద్ధుడు గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము. రుక్మి తన ముద్దుల కుమార్తె అయిన రుక్మవతి యొక్క స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. రుక్మిణి పుత్రుడైన ప్రద్యుమ్నుడు మేనమామ ఇంటికి వెళ్ళాడు. స్వయంవరానికి ప్రసిద్ధులైన రాజకుమారులందరూ వచ్చారు. రుక్మవతి మన్మధుడే అయిన ప్రద్యుమ్నుణ్ణి వరించింది. శ్రీకృష్ణుని యందుండే ద్వేషం వల్ల రుక్మికి ఇది నచ్చటం లేదు. అడ్డుపడడానికి ప్రయత్నించాడు. పరిస్థితిని గ్రహించిన ప్రద్యుమ్నుడు రుక్మవతిని తీసుకొని ఎదిరించిన రాజకుమారులను ఓడించి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. అక్కడ వివాహము అతి వైభవపేతంగా జరిపించబడింది. రుక్మి తన చెల్లెలు అయిన రుక్మిణి యందున్న ప్రేమ చేత, కుమార్తె రుక్మవతి యందున్న మమకారం చేత ఎలాగో సమాధానపడ్డాడు. వాళ్ళిద్దరి సంతోషమే తన సంతోషంగా భావించాడు. రుక్మిణి కుమార్తె అయిన చారుమతిని కృతవర్మ కుమారుడైన విశాలాక్షుడు అంటే బలి వివాహమాడాడు. రుక్మి క్రమంగా శ్రీకృష్ణుని యందున్న ద్వేషాన్ని మర్చిపోసాగాడు. రుక్మవతి ప్రద్యుమ్నులకు అనిరుద్ధుడు అనే పుత్రుడు జన్మించాడు. అతడు తండ్రిలాగా సుందర రూపుడు. రుక్మి యొక్క మనుమరాలు అంటే పుత్రుని పుత్రిక రోచన, ఆమె పేరు రుక్మలోచన. ఆమెను అనిరుద్ధునికిచ్చి, అనిరుద్ధుడెవరు, రుక్మవతి ప్రద్యుమ్నుల కుమారుడు, అతనికిచ్చి రుక్మి తన రాజధాని అయిన భోజకటకంలో వివాహం చేశాడు. ఆ వివాహ సందర్భంలో రుక్మిణి కృష్ణులు, బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన బంధుజనాలందరూ వచ్చారు. వివాహ వేడుకల్లో అందరూ ఆనందంగా పాల్గొన్నారు. వివాహానికి వచ్చిన ఇతర రాజులు కూడా ఆనందించారు. కానీ జోరుగా పెరుగుతున్న యాదవుల కీర్తి, శక్తి, ఐశ్వర్యాలను చూసి ఓర్చుకోలేని రాజులు కొంతమంది ఉన్నారు. వాళ్లల్లో కళింగరాజు ఒకడు. అతడు రుక్మితోటి ఇలా అన్నాడు, రాజా, కొత్తగా ఏర్పడిన ఈ బంధుత్వాల మమకారాల్లో బడి ఈ యాదవుల చేతిలో నీకు లోగడ జరిగిన అవమానాన్ని దిగమింగి వేశావా? ప్రతీకారం చెయ్యాలంటే ఇది తగిన సమయం. బలరామునకు జూదమంటే ప్రీతి, కానీ ఆటలో నేర్పడతనం మాత్రం లేదు. నీకే విజయం తథ్యమవుతుంది అని పురిగొల్పాడు. రుక్మిలో అణిగి ఉన్న అహంకారము బుసలు కొడుతూ లేచింది. కక్షా కుటిలత్వము విజృంభించాయి. అతడు వివేకాన్ని కోల్పోయి మూఢుడై బలరాముని జూదానికి రమ్మన్నాడు. జూదం మొదలైంది. ఆట సాగుతున్న కొద్దీ పట్టుదలలు పెరిగాయి, పందాలు కూడా పెరిగాయి. ప్రతి ఆటలోనూ బలరాముడే ఓడిపోతుంటే కళింగరాజు రాజులందరి మధ్య ఎగతాళి చేస్తూ పళ్ళికిలించడము, అందరూ నవ్వటము జరుగుతున్నది. బలరామునికి రోషం వచ్చింది. ఒక్క క్షణము బంగారు నాణాలకు పందెము కట్టాడు. ఈసారి రుక్మి ఓడిపోయినా అతడు ఓటమిని ఒప్పుకోకుండా తగవు పెట్టుకున్నాడు. బలరాముడు ప్రేక్షకులైన రాజులను నిజం చెప్పమని అడిగాడు. వాళ్ళంతా రుక్మికి భయపడి పక్షపాత బుద్ధితో నిజం చెప్పకుండా ఊరుకున్నారు. క్రోధావేశపరుడైన బలరాముడు మళ్ళీ ఆడదామన్నాడు. ఈసారి కూడా గెలుపు బలరామునిదే అయింది. ఇప్పుడు చెప్పండి, గెలుపెవ్వరిదో అని అడిగాడు బలరాముడు. గెలుపు నాదే అని మొండిగా రుక్మి వాదించాడు. ప్రేక్షకులెవ్వరు కూడా మాట్లాడలేదు. అప్పుడు ఈ అన్యాయానికి స్పందించి ఆకాశవాణి ఈ విధంగా వినిపించింది, ఈ ఆటలో కూడా గెలుపు బలరామునిదే, రుక్మి 2 సార్లు ఓడిపోయాడు అని వినిపించింది. అలా వినిపించినా కూడా ఆ అశరీరవాణి చెప్పిన మాటలు నేను నమ్మను, గెలుపు నాదే అని మొండికెత్తి దుష్టుల ప్రేరేపణ చేత ఇలాగ వాగాడు రుక్మి. ముమ్మాటికి గెలుపు నాదే, జూదము రాజులు ఆడుకునే ఆట, గోవులను తోలుకునే గొల్లలకు ఈ ఆటలో నైపుణ్యం ఎక్కడి నుండి వస్తుంది? రాజులతో ఆడి గొల్లలు గెలిచారని అరిచినా చెల్లదు అని దర్పంతో వదిలేసరికి అక్కడున్న రాజులంతా హేళనగా నవ్వారు. బలరామునికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. అక్కడే చేతికి దొరికిన ఒక ఇనుప గుదియను పట్టుకొని రుక్మిని చావబాదాడు. తరువాత పళ్ళికిలించి అవహేళన చేసిన కళింగరాజు యొక్క పండ్లు కూడా ఊడగొట్టాడు. మిగిలిన రాజులందరూ ప్రాణభయంతో పారిపోయారు. అంతా సాక్షి వలె నిర్లిప్తతతో తిలకిస్తున్న శ్రీకృష్ణుడు మౌనంగా ఉండిపోయాడు.
తరువాత నూతన వధూవరులను తీసుకొని రుక్మిణి బలరామాదులతో పాటు ద్వారకా నగరము చేరుకున్నాడు. ఉషాసుందరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఉషాసుందరి బలిచక్రవర్తి యొక్క 100 మంది కుమారులలో పెద్దవాడు బాణుడు. అతడు కీర్తిమంతుడు, ధీమంతుడు, సత్యసంధుడు, ఉదారుడు, దీక్ష గలవాడు. దేవతలను వశపరుచుకున్నాడు. అతనికి 1000 చేతులున్నాయి. వాటితోటి అతడు 500 వాయిద్యాలను వాయిస్తూ నటరాజుని మెప్పించేవాడు. పరమశివుడు బాణుని భక్తికి మెచ్చి వాని రాజధాని నగరమైన శోణితమునకు రక్షకుడిగా ఉండటానికి సమ్మతించాడు. పార్వతీ సమేతుడై భూతగణాలతో సహా శోణపురంలో బాణుని కోటగుమ్మం వద్ద కాపలా ఉన్నాడు బోళాశంకరుడు. ఒకనాడు బాణాసురుడు తన భుజబల మదము అతిశయించగా పరమశివుని ఇలాగ స్తుతించాడు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలహార యహిరాజ కేయూర బాలేందు భూష సద్భక్త పోష సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతీ హృదయేశ భవ వినాశ రజతాచలస్థాన గజ చర్మ పరిధాన సురవైరి విధ్వస్త శూలహస్త లోకనాయక సద్భక్త లోకవరద సురుచిరాకార మునిజన స్తుత విహార భక్తజన మందిరాంగణ పారిజాత నిన్నెవ్వడు నుతిశేయ నేర్పున భవ. ఓ దేవదేవా, నీవు జగన్నాథుడవు, దేవేంద్ర వందితుడవు, పరిశుద్ధ చరిత్రుడవు, పరమ పవిత్రుడవు, హాలాహలహరుడవు, నాగభూషణుడవు, చంద్రశేఖరుడవు, భక్త సంరక్షకుడవు, సర్వలోకేశ్వర్యుడవు, పార్వతీ వల్లభుడవు, కైలాసవాసుడవు, గజచర్మధారివి, రాక్షసాంతకుడవు, త్రిశూలధారివి, భక్తజనుల వాకిట పారిజాతానివి. అటువంటి నిన్ను ఎవరు స్తుతించగలరు పరమేశ? ఈ భూలోకంలో నిన్ను ఎదిరించగల వీరుడు ఒక్కడైనా కనిపించటం లేదు. స్వామి, నీవు ప్రసాదించిన ఈ 1000 చేతులు పనిలేక రణకండూతితో నన్ను చికాకు పరుస్తున్నాయి. భీకరమైన యుద్ధరంగంలో తమ ప్రతాపాన్ని ప్రదర్శింపలేని ఈ చేతులు బరువు చేటే కానీ నాకెందుకు? ఈ ప్రపంచంలో నీవు తప్ప నన్ను ఎదిరించి పోరగల వారెవ్వరూ నాకు కనిపించటం లేదు. కాబట్టి నీవే నాతో యుద్ధము చేసి నా కోరికను తీర్చాలి అని అడిగాడు. అలా చెప్పిన మాటలకు శంకరుడు అసహ్యించుకొని ఇలా అన్నాడు. ఓయి దానవేశ్వర, తొందరపడాకు. నీ కోరిక తీరగల సమయము త్వరలోనే వస్తుంది. నీ ధ్వజము అకారణంగా నేలపై పడిపోయినప్పుడు నాతో సముడైన ఒక వీరునితో నీకు యుద్ధం జరుగుతుందిలే అని చెప్పాడు. అది విని బాణుడు తన కోరిక తీరనున్నది అని ఎంతో సంతోషించాడు. బాణాసురునకు ఉష అనే ఒక ముద్దుల కుమార్తె ఉన్నది. ఆమె అతిలోక సౌందర్యవతి, సద్గుణవతి. ఒకనాడు ఆమె స్వప్నంలో త్రిలోక సుందర విగ్రహుడైన ఒక యువకునితో సుఖించినట్లుగా కలగన్నది. అతడెవ్వరో కానీ అతని గురించి ఎన్నడూ విననైనా వినలేదు. ఆ క్షణం నుండి ఆమె ఆ స్వప్నసుందరిని ఎందే మనస్సును నిలుపుకొని ఇతర ప్రపంచాన్ని విస్మరించేసింది. విరహవేదనతో మదన పడుతూ ఉండేది. ఏకాంతంగా కూర్చొని కన్నీరు కార్చేది, దిక్కులు చూసేది. స్వప్నంలోని అనుభూతులను స్మరించుకుంటూ పిచ్చి నవ్వులు నవ్వుకునేది. బాణాసురుని మంత్రి కుంభాండు, అతని కుమార్తె చిత్రలేఖ. ఆమె ఉషాబాలకు అతి ప్రియమైన చెలికత్తె. ఆమె ఉషాసుందరి యొక్క చేష్టలన్నీ కనిపెట్టింది. తప్పకుండా ఆమె ప్రేమరోగ పీడిత అయిందని గ్రహించింది. ఆమెను ఏకాంతంగా కలుసుకొని ఆమె యొక్క స్వప్న శృంగారం గురించి తెలుసుకుంది. చిత్రలేఖ సౌందర్యవతియే కాకుండా అసమాన ప్రజ్ఞ గల చిత్రలేఖిని కూడా, అనేక యోగశక్తులు గల శక్తిశాలిని కూడా. తన చెలి యొక్క బాధను నివారించాలనుకుని ఆమెతో ఇలా అన్నది. ప్రియ సఖి, నీ బాధ నాకు అర్థమైంది. స్వప్నంలో నిన్నంతగా అలరింపచేసిన ఆ మోహనాంగుడెవరో తెలుసుకోవాలని నాకు ఒక ఉపాయం తట్టింది. నా చిత్రలేఖ నైపుణ్యంతో, శక్తి సామర్థ్యాలతో ముల్లోకాల్లో ఉన్న దేవ, మానవ, యక్ష, రాక్షస,
కిన్నెర మొదలైన జాతులలోని సుందర పురుషులందరి రూపాలను చిత్రించి నీకు చూపిస్తాను. నీ స్వప్నసుందరుడు వాస్తవంగా ఉండి ఉంటే ఆ చిత్రాలను చూసి నీవు గుర్తుపడతావు. నీ మనోహరుడు ఎక్కడున్నా సరే నేను అతనిని నీ చెంతకు తీసుకొని వస్తాను. విచారించకోని అభయం ఇచ్చింది. ముల్లోకాల్లోనూ ప్రసిద్ధిగాంచిన సుందర విగ్రహుల చిత్రపటాలు చిత్రించటం ప్రారంభించింది. చిత్రలేఖనం పూర్తి చేసి అందరి గోత్రనామాలు రాసి తీసుకొచ్చింది. ఒక్కొక్క చిత్రాన్ని చూపిస్తూ ఆ వ్యక్తి యొక్క చరిత్ర గుణగణాలు వర్ణించి చెప్పింది. భూలోకంలోని అనేక మంది రాజులు రాజపుత్రుల చిత్రాలను చూపించింది. ప్రద్యుమ్ముని చిత్రం చూస్తూ ఉండగా ఆమె చూపు నిలిచిపోయింది. అయినా ఆమె సంశయించింది. ఆ తరువాత చిత్రలేఖ అనురుద్ధుని పటాన్ని చూపించింది. ఆమె సంభ్రమాశ్చర్యాలతో ఈ విధంగా అన్నది, ఇతడే నా మానస చోరుడు, ఇతడెవరో వివరించి చెప్పు అని ఆ ఉషాకన్య తొందరపెట్టింది. చిత్రలేఖ ఇలా చెప్పింది, ఇతడు అనిరుద్ధుడు. ఇతడు యాదవ వంశచంద్రుడైన శ్రీకృష్ణుని యొక్క పుత్రుడైన ప్రద్యుమ్ముని కుమారుడు అని చెప్పింది. మాట ఇచ్చిన ప్రకారము ఆ యువకుని తీసుకొని రావటానికి ఆకాశ మార్గాన వెళ్ళింది చిత్రలేఖ. వైకుంఠానికి మించిన శోభతోటి వెలిగిపోతున్న ద్వారకా నగరాన్ని చూసింది. ఆమె ఆశ్చర్యపోయింది. అంతఃపురంలో ప్రవేశించి గాఢ నిద్రలో మునిగి ఉన్న అనిరుద్ధుని తన యోగమహిమ చేత తీసుకుపోయి సోనపురంలో ఉషాసుందరి యొక్క పాందుపు పైన పరుండబెట్టింది. తన చెలికత్తెతో ఇలా అన్నది, ప్రాణసఖి, ఇతడే నీ మనోహరుడు, మన్మథపుత్రుడైన అనిరుద్ధుడు, అసమాన సూర్యుడు. ఇతనితో నీవు సర్వసుఖాలు అనుభవించవచ్చు అని చెప్పింది. చిత్రలేఖను చూసి ఆమె ఆనందం పట్టలేక నోట మాట రాక తన ప్రియతమ చెలికత్తెకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియక ఇలా అన్నది, చెలి, నా కలలో కనిపించిన సుందరుని నీ ఊహతో చిత్రించి చూపి త్రుటిలో అతనిని నా వద్దకు తీసుకురాగలిగిన శక్తిమంతురాలవు. ఈ ముల్లోకాల్లో ఎక్కడైనా ఇలాంటి వారు ఉన్నారా? నీ స్నేహాన్ని పొందగలగటము నా యొక్క పూర్వజన్మల సుకృతమే కదా అని వేణోళ్ళ పొగిడింది. ఉషాసుందరి గురించి ఇంకా మనము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.